ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము సహోదరి సహోదరులారా ఒకడు ఏసయ్య యుద్ధకు వచ్చి బోధకుడ నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను అందుకైనా మంచి కార్యమును గూర్చి ఎందుకు అడుగుచున్నావు మంచివాడొక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా యేసు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకవద్దు తల్లిదండ్రులను సన్మానింపు నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమింపవలను అనునవ్యే అని చెప్పెను అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను ఇకను నాకు కొదువయేమని ఆయనను అడిగెను అందుకు యేసు నీవు పరిపూర్ణుడ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్యంలో ఒంటి దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను ప్రియులార భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగెలెదరు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అచ్చట చిమ్మటి అయినను తుప్పైనను దానిని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు నీ ధనం నుండునో అక్కడనే నీ హృదయమును ఉండును ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొను ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకొని ఎడల వానికేమి ప్రయోజనము నన్ను గూడ్చి నా మాటలను గూడ్చి వాడెవడో వాన్ని గూడ్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా నేను ప్రిలారా ఒక సంగతి మర్చిపోకుడి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని చేయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కడమైన వేండ్రముతో లయమైపోవును భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రబులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేన్రముతో కరిగిపోవునట్టి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల ఉండవలను అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి అందు నీతి నివసించును అపోస్తరుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయిచున్నాను వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడు క్రీస్తు ఏస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము అప్పుడు దేని గూడ్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియో దేవుడు మీకు బయలుపరచును అని సహోదరి సహోదరులారా మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాన్ని కనుగొనువారు కొందరే అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఈ లోకములో ధనమునందు మనస్సునుంచక పరలోకములో ధనము సంపాదించుకోవాలి అని నీవు సెలవిచ్చిన మాటను బట్టి నీకు స్తోత్రములు తండ్రి ఈ లోకములో మమ్ములను మేము ఉపేక్షించుకొని ప్రతిదినము మా సిల్వనెత్తుకొని నిన్ను వెంబడించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీ దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త ఉండుటకు కృపచూపమని జీవ మార్గములో మమ్ములను నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్